చాలామంది ఇష్టపడుతూనే డౌట్ పడుతూ ఉంటారు. ఏమనంటే అది పోతే బాగానే ఆశ ఉంటుంది కదా సహజంగా, కాబట్టి ఇది భలే ఉంది, ఈ మాట ఎవరి నోటి నుంచి అన్న వస్తే మనకు ఎట్లా ఉంటుందంటే ఆయన బీపీ తగ్గిస్తాడు, షుగర్ తగ్గిస్తాడు, థైరాయిడ్ తగ్గిస్తాడు అంటే భలే ఇష్టం అనిపించి వెంటనే అనుకుంటాం. ఇంతే మాట్లాడతారులే వీళ్ళు, ఎంతమందిని చోట్ల ఇట్టగా మాట్లాడతారు, అయ్యేందుకు తగ్గుతాయండి, ఒకసారి వస్తే లైఫ్లో తగ్గుతాయా? ఇంత సైన్స్ డెవలప్ అయ్యి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఇంత రీజన్ని అర్థం చేసుకోగలిగే స్థాయిలో అనాటమీ ఫిజియాలజీని డెవలప్ అయిన తర్వాత వాళ్ళు తగ్గు అని చెప్తుంటే ఎవరో వచ్చి తగ్గుతాయి అంటే సరేలే మంచి విషయమే కానీ అయ్యే పని కాదులే అని చాలామంది వదిలేస్తూ ఉంటాం. కానీ పొరపాటు ఎక్కడుంది అని మన అవగాహన సరిచూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇలాంటి సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేస్తాను. ప్రాథమికంగా మొదటిసారి చెప్పినటువంటి అవగాహనలో ప్రాథమికంగానే చాలా సూటిగా రెండో అవగాహన వైపు వెళ్ళిపోండి అని చెప్పేటువంటి ఇది ఉంది, దాన్ని మనం గమనించడం లేదు దాని పునాదుల్లోనే. అదేమిటంటే షుగర్ వచ్చింది, టాబ్లెట్ వేస్తే ఏం చేస్తుంది అది, ఆ రోజుకు ఆ రోజు కంట్రోల్లో ఉంచుతుంది అని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, రోజు టాబ్లెట్ వేసుకోవాల్సిందే లైఫ్ లాంగ్ అని మనం అర్థం చేసుకున్నాం. కానీ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఓహో టాబ్లెట్ తోటి తగ్గే జబ్బు షుగర్ కాదా, టాబ్లెట్ మీదే ఆధారపడితే రోజు వేసుకోవాల్సిందేనా, అది కూడా 10 రోజులు 20 రోజులు 4 నెలలు కాదా, లైఫ్ అంతా వేసుకుంటే తప్ప కుదరదా, అది ఈ టాబ్లెట్ వేస్తే కుదిరేది కూడా కాదా, ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవాల్సిందేనా, ఒకరోజు అసలు కుదరకపోతే వెళ్ళి ఇన్సులిన్ ఇంజెక్షన్లు పడుచుకోవాల్సిందేనా, అబ్బో ఆహా అంటే మందుతో తగ్గే జబ్బు కాదనమాట ఇది అనే అవగాహనకి మనం రావాలి. ఇలా అర్థం చేసుకోకుండా మనం ఏమైపోయామంటే, ఓహో షుగర్ వస్తే టాబ్లెట్ వేసుకోవాలి కానీ టాబ్లెట్ జీవితాంతం వేసుకోవాలనే దగ్గరికి వచ్చాం. ఎంత స్పష్టంగా ఉందో చూడండి, కొంచెం రివర్స్ చేస్తే సరిపోయింది. షుగర్ వస్తే జీవితాంతం టాబ్లెట్ వేయాలా, షుగర్ వస్తే షుగర్ టాబ్లెట్తో తగ్గదా? సైన్స్ చెప్తున్నది ఏంటంటే, ఆధునిక వైద్య విజ్ఞానం వివరిస్తున్నది ఏంటంటే, షుగర్ పెను సవాళ్ళు ఆధునిక వైద్య విజ్ఞానానికి విసరడం లేదు. థైరాయిడ్ కానీ బీపీ కానీ ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ప్రశ్నించే స్థాయిలో ఏమి లేవు. చాలా స్పష్టంగా సైన్స్ వాటికి ఆన్సర్ చెప్తూ ఉంది. ఏం చెప్తూ ఉంది, షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఆ కేటగిరీలో ఉండేటువంటి 125,000 జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇవి, డిజనరేటివ్ డిజార్డర్స్ ఇవి, సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఇవి, మనకు వస్తున్న వాటిలో 85-90% అంతా కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే. జీవన విధానంలో మనం చేసిన లోపం వల్ల మాత్రమే మనకు వస్తున్నటువంటి డిజార్డర్స్, జబ్బులు కావు. ఏమంటాం దాన్ని, తాత్కాలికంగా వచ్చిపోయే అప్ అండ్ డౌన్స్, గ్లూకోజ్ బ్యాలెన్స్లో అప్ అండ్ డౌన్, థైరాక్సిన్ బ్యాలెన్స్లో అప్ అండ్ డౌన్, రక్తంలో ఉండే ఒత్తిడిలో అప్ అండ్ డౌన్, సరి చేసుకోవడానికి జీవన విధానంలో మార్పులు అవసరం అంటున్నాయి. అందుకే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటువంటి వర్డ్ మందేం కాదు. మందు కాదంటే నా ఉద్దేశం తెలుగు వాళ్ళు కనిపెట్టుకున్న జీవన విధానంలోని లోపం అనే వాక్యం ఏం కాదు. ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చదివి మాట్లాడుతుంది లైఫ్ స్టైల్ డిజార్డర్, ఈ వర్డ్ మనకెక్కడిది? మనం దాన్ని తెలుగు చేసుకొని జీవన విధానంలో లోపం అంటున్నాం. ఈ వర్డ్ మనం ఎక్కడిన్నాం, ఎవరు చెప్పారు మనకి, అమెరికా వాళ్ళు చెప్పారా, బ్రిటిష్ వాళ్ళు చెప్పారా? కాదు, మన పుస్తకాలన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి కదా, ఆటలోనే ఆ పుస్తకాలు ఓహో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చదువుకొని మన వాళ్ళు చెప్తే ఇని మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. అర్థం చేసుకోండి, సిద్ధార్థ యోగ విద్యాలయం కనిపెట్టిన వర్డ్ ఏంటది కాదు కదా. అంటే చాలా స్పష్టంగా సైన్సే చెప్తుంది ఇది జీవన విధానంలో లోపం వచ్చే జబ్బులు బాబు, జీవన విధానాన్ని మార్చుకోండి అని. ఈ మాట ఎందుకు మన వాళ్ళకి తెలియకుండా పోయింది అనేది ఒకటి. రెండు, రివర్సెస్ చూసుకోవడం కాకుండా పొరపాటుగా అవగాహనలో మనం ఎందుకున్నాం థైరాయిడ్ వస్తే జీవితాంతం తగ్గదని ఎందుకు అనుకున్నాం? ఎందుకు అనుకున్నామంటే మనం ఎక్కడ జీవిస్తున్నాము అనే దాని మీద అంత వివరంగా తెలిసి కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం. నేను మా ఊళ్ళో బ్రతుకుతున్నాను, మీరు మీ ఊళ్ళో బ్రతుకుతున్నాను అనుకుంటారు, కానీ మా ఊరు కానీ మీ ఊరు కానీ మన ఊర్లన్నీ కానీ ఏ సొసైటీ ఇది? 100% బిజినెస్ సొసైటీ, మనుషుల సొసైటీ, అభివృద్ధి చెందిన సొసైటీ, ఆధునిక సొసైటీ. ఈ మాటలన్నీ నిజమే కావచ్చు కానీ ఖచ్చితంగా ఫక్త్ బిజినెస్ సొసైటీలో మనం బ్రతుకుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ సొసైటీలో ఉండే లక్షణం ఏంటంటే నాకు లాభం ఎలా వస్తుంది అనేది ఉంటుంది. ఎవరికైనా అది ఎవరికైనా అనకండి, ఏం బట్టల బిజినెస్ చేయొచ్చు నేను, లేకపోతే గ్రానైట్ బిజినెస్ చేయొచ్చు నేను, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు, మెడికల్ షాప్ పెట్టచ్చు, హాస్పిటల్ పెట్టుకోవచ్చు, ఏం చేస్తున్నాను అన్నది విషయం కాదు. చేసేటప్పుడు నాకేముంటుందంటే నాకేమన్నా ఉపయోగమేనా, దీనివల్ల నాకేం లాభం అనే యాంగిల్ నుంచి స్టార్ట్ అవుతాం. లాభము అనేది రెండు లక్షణాలతో ఉంటుంది. వచ్చిన లాభమేమో పనిచేసుకోవడానికి వీలుగా
ఉపయోగపడేది అనే సెన్స్లో ఉంటుంది. కానీ అది ఇంకొకటి కూడా చెప్తుంది, నీకు వచ్చిన లాభంతో నువ్వు అనుకున్న ఏమి చేయలేవని. నన్ను అర్థం చేసుకోండి, నా బిజినెస్లో నాకు ఒక 1000 రూపాయలు వచ్చిందండి. ఈ 1000 రూపాయలు నాకేం చెప్తుందంటే ఈ 1000 రూపాయలతో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్తుంది. కానీ నువ్వేం కొనుక్కోవాలనుకుంటావో అదంతా మాత్రం 1000 రూపాయలకు రాదని చెప్తుంది. డబ్బుకున్న లక్షణం అది. డబ్బుతో ఏమైనా కొనొచ్చు, కానీ నీకున్న డబ్బుతోటే ఏమైనా అయితే ఏం కొనలేవు. అంటే లిమిటేషను విస్తృతి రెండు కలిగి ఉన్నటువంటిది డబ్బు. కాబట్టి లాభం అని నేను అన్న దగ్గర నాకు కావాల్సిన లాభం అంతా కూడా డబ్బులే కదా. ఈ డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు నాకు వచ్చిన లాభం ఏం చేస్తుందంటే కొంచెం ఆశ చూపెడుతుంది, ఏదైనా చేసుకోవచ్చు నేను పనని. అదే సందర్భంలో ఇది చాలదయ్యా, ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఉంటే తప్ప నువ్వు చేసుకోలేవు అని చెప్తుంది. ఇప్పుడు ఎక్కువ డబ్బుల కోసం ఆలోచించడం అనేది నా పనిగా మారుద్దా లేదా? నేను మొదలుపెట్టిన రోజు నాకు ఉండకపోవచ్చు, కానీ రేపు ఎల్లుండిలో ఖచ్చితంగా అట్లా మౌళ్ళు అవుతానా లేదా? అది భౌతిక పరిస్థితి నన్ను మౌళ్ళు చేస్తా లేదా? మౌళ్ళు చేసిన వాడిని తప్పనొద్దు, మౌళ్ళు అయిన వాడిని తప్పనొద్దు. ఉన్న వాస్తవం అదే కాదా అంతే. ఇప్పుడు గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత నెలకి 30 లక్షలు వచ్చినాయి అనుకోండి, 30 లక్షలు వస్తే ఎక్కువ, నెలకు 30,000 వచ్చే వాళ్ళకి ఎక్కువే. కానీ 30 లక్షలు వచ్చిన అతనికి మాత్రం ఎక్కువ కాదని అర్థం చేసుకోండి. ఏమనిపిస్తుంది 30 లక్షలు ఏం లెక్కకు వస్తుంది అని? నెలకు 1 కోటి రూపాయలు వస్తున్నాయి, 1 కోటి రూపాయలు వచ్చేసరికి ఏదో చేసుకోగలుగుతున్నాడు. ఈ 30 లక్షలని కోటికి తేవాలంటే బిజినెస్ని డబల్ చేయాలి. అది ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళిద్దరికి, ఎంత పెద్ద సవాలు చూడండి. ఈ సవాలు ఎక్కడాగుద్ది? ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఇక్కడ నిచ్చిన మెట్ల సమాజంలో ఒకళ్ళకంటే ఎక్కువ ఇంకొకళ్ళు, ఒకళ్ళకంటే ఎక్కువ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఏ మెట్టుకి చూసినా నేను ఎత్తిన ఇంకా 10 మెట్లు ఉన్నాయి, ఎక్కడాగాలి? అప్పుడేం చేస్తామంటే జీవితాంతం ఆ పరుగులో పడిపోయి మళ్ళీ మన సొసైటీకి ఏం పేరు పెట్టుకుంటాం? ఇది ఉరుకుల పరుగుల సొసైటీ, స్పీడ్ యుగం అని అదేదో బలే మాటలాగా చెప్పేసుకుంటాం. కానీ ఏమైపోతున్నాం, డబ్బుల వేటలో మానవత్వం పక్కకు పోతుంది. ఈ మానవత్వం పక్కకు పోయేది ఎక్కడ కనపడుద్ది అంటే వంకాయ దగ్గర అడగగలుగుతాం మనం. 5 రూపాయలకు వస్తుంటే 6 రూపాయలు అంటావు అమ్మా, బట్టల షాపులు అడగగలుగుతాం మనం. 1000 రూపాయలకే వాళ్ళు ఇస్తుంటే నువ్వు 2000 అంటావు. ఇక్కడ బలి చూడగలుగుతాం మోసాన్ని, కానీ ఎక్కడ చూడలేమంటే వైద్యం దగ్గర చూడలేము. మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని చోట్ల బేరం చేసినా మీరు మెడికల్ షాప్లో ఎప్పుడైనా బేరం చేశారా? ఎన్ని చోట్ల ఖచ్చితంగా నేను వెళితే మాత్రం చూడు ఎంత తెస్తానని మాట్లాడతారే. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతగా మాట్లాడగలిగారా? బిజినెస్ చేయగలిగారా? ఆయన బిజినెస్ని సరిచేసి బ్యాలెన్స్ చేయగలిగారా? ఎక్కడ చేయలేము. ఎంత అంటే అంత కట్టిరాం. హైదరాబాద్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కో, విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్కో, గుంటూరు కార్పొరేట్ హాస్పిటల్కో వెళ్తామండి. వెళ్ళిన తర్వాత ఆయనే ఉంటాడు, 5,000 కట్టి లోపలికి వెళ్ళమంటే 5,000 ఎందుకు కట్టాలండి, 5,000 కట్టాలే అని అడిగారు ఎక్కడన్నా? శుభ్రంగా జేబులోంచి తీసి కట్టి లోపలికి వెళ్ళారు. కానీ ఇక్కడ అంటే నేను చాలా సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎడ్యుకేషను, వైద్యము, ఆహారము ఏ సొసైటీలో అయితే బిజినెస్ అయిపోతాయో ఆ సొసైటీకి చెట్టుకాలం వచ్చినట్టే మనకు వచ్చేసింది. మన దగ్గర ఫుడ్ బిజినెసే, మన దగ్గర ఎడ్యుకేషన్ బిజినెసే, మన దగ్గర వైద్యం బిజినెసే. ఇలాంటి సందర్భంలో షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటి సీరియస్ జబ్బులను అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యాంగిల్ మనకుంటే మాత్రమే మనకేంటి జీవితాంతం తగ్గు అని చెప్పారు అనే ప్రశ్న మళ్ళీ మనకు వస్తుంది లోన వచ్చి ఓహో అని అంచనా వస్తుంది. ఎందుకు జీవితాంతం తగ్గేయి కావు, ఊరికే తగ్గుతాయండి 3 నెలల్లో అని మీకు చెప్తే ఇన్ని లారీల టాబ్లెట్లని ఒక్కొక్క ఊరికి మేము పంపడానికి మాకు కుదురుద్దా? మీరేం చేసేవాళ్ళు, ఒక లారీ చాలే మా ఇండియాకి అనేవాళ్ళా లేదా? అర్థం చేసుకోండి, నేను మిమ్మల్ని ఇండియా చేసి నేనేం బయట చేసే మాట్లాడుతున్నాను. రోజుకు ఒక 1000 లారీల బీపీ టాబ్లెట్లు అమ్ముతాను, అప్పుడు మీరేం చెప్తారు? వద్దులే బాబు, ఉప్పు తగ్గించుకుంటే సరిపోద్దట అని ఆపరా? కాబట్టి నేనేం చెప్పాలి? ఖచ్చితంగా ఇది జీవితాంతం కదా, రోజు వేసుకోండి అనాలి. పొరపాటున చెప్తే ఏం చెప్పాలి? ఒకసారి వేసుకుంటే కుదరదండి, పోయి ఎప్పుడు వేసుకోవాల్సిందే అని కూడా చెప్పాలి. ఈ భ్రమలో డాక్టర్లు కూడా ఉండడం ఆశ్చర్యం. ఒకళ్ళిద్దరు ఏం చెప్పేస్తారంటే, బీపీ ఒకసారి వస్తే తగ్గదండి, షుగర్ ఒకసారి వస్తే తగ్గదండి, థైరాయిడ్ ఒకసారి వస్తే తగ్గదండి అని. ఎక్కడో చోట డాక్టర్ నోటి నుంచి కూడా విన్నప్పుడు అయ్యో అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సిలబస్ చెప్తుంది ఒకసారి వస్తే జీవితంలో తగ్గనీ కావవి, అయినా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే శుభ్రంగా తగ్గిపోతాయని చెప్పి సిలబస్ చెప్తూ ఉంటే, బయట ఫార్మాస్యూటికల్ కంపెనీల భ్రమలో వాళ్ళు నేర్పేటువంటి నాలెడ్జ్లో పడిపోయి డాక్టర్ గారు కూడా పొరపాటున నేస్తాడనమాట. ఒకసారి వస్తే ఇంతేనండి, ఇంకెంత ఆశ్చర్యంగా సలహా ఇస్తాడంటే మీకు టాబ్లెట్ పనిచేసేట్లేదండి, ఎందుకు వచ్చింది, ఇన్సులిన్లోకి మారిపోండి, శుభ్రంగా తినేయచ్చు, హాయిగా ఉండొచ్చు, ఎందుకు ఇవ్వాల అనేస్తాడు ఆయన మంచి సలహా ఇస్తున్నట్టుగా. ఎవరు ఎక్కడో ఒక చోట పొరపాటున 100 మందిలో ఒక్కడు పొరపాటు పడే డాక్టర్, ఎక్కడో ఒక చోట పొరపాటున అందరూ మంచిగా మాట్లాడతారు. షుగర్ డాక్టర్లు అంతా కూడా ఏం చెప్తారంటే, షుగర్ తగ్గుద్దమ్మా, 3 నెలలు ఆహారంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్తారనే
నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, ఎక్కడో పొరపాటున నూటికి ఒక్కడు ఉంటారు, ఆయన మరి చదువుకున్నది ఎక్కడ మర్చిపోతారో తెలియదు కానీ అంటాడనమాట, లయల్ ఒకసారి వస్తే తగ్గదయా అని. ఈయన ఎక్కడో ఇట్టండి మాట్లాడింది కాదంట, తగ్గుద్దండి అంటే ఎవడో పొరపాటున మాట్లాడితే నావు అని చెప్పేస్తాడు. అంత మూర్ఖంగా డాక్టర్ ఎందుకు మాట్లాడతాడు? డాక్టర్ మాట్లాడు, డాక్టర్లో ఎవరో ఒక్కడు ఉంటాడు పొరపాటున, ఆయన మాట్లాడతాడు. మిగతా వాళ్ళంతా చాలా మంచివాళ్ళని, వాళ్ళంతా కూడా తగ్గుద్దయ్యా జీవన విధానంలో మార్పులు చేసుకోమని చెప్తారని నమ్ముతున్నాను. మిత్రులారా, ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాల్సింది, నేను ఇంత మర్యాదగా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నాళ్ళకి మీకు అనిపించి ఉంటుంది, రికార్డ్ అవుతుంది, అయినా నేను చెప్తున్నాను. ఏమనంటే నేను కోరుకుంటున్నాను మనసులో, ఏమని, యోగా కేంద్రాలలో అంతా షుగర్ తగ్గుద్దని చెప్పాలని కాదు, ఇంగ్లీష్ డాక్టర్లంతా కూడా షుగర్ తగ్గుద్దని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్నే ఏమన్నానంటే చెప్తున్నారని నేను నమ్ముతున్నాను అంటున్నాను. నా నమ్మకం నిజమైతేనేమో ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నారు, నా నమ్మకం అబద్ధమైతేనేమో ఈ వీడియో లాంటిది ఎవరైనా చెవిన పడినప్పుడైనా అప్పుడైనా ఆలోచించుకొని చా నిజమే కదా అనుకుని వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు గుర్తు తెచ్చుకున్నా తగ్గుద్దయ్యా జీవన విధానంలో మార్పులు చేసుకోండి అని చెప్తారు కదా అని నేను ఇందాక అట్లా మాట్లాడింది. అంటే మనసులో లోపల ఒత్తిడి ఉంది నాకు, డాక్టర్లు చెప్పడం లేదనేటువంటి ఒత్తిడి ఉంది నాకు, 199 మంది కూడా లైఫ్ అంతా తగ్గదని చెప్తున్నారనేటువంటి ఇబ్బంది ఉంది నాకు. నేను 199 మందిని చూసి వచ్చాను, డాక్టర్లని చూసి రాలేదు. కాబట్టి మీ మీద ప్రేమతో ఆశతో మీ నాలెడ్జ్ మీద గౌరవంతో ఏమంటున్నానంటే, డాక్టర్లలో 199 మంది శుభ్రంగా తగ్గుద్దనే చెప్తారు, ఎవరో పొరపాటున ఒక్కళ్ళు మాత్రమే తగ్గదని చెప్తారు అంటున్నాను. నిజమా కాదనేది ప్రాక్టీసు, ప్రజల మీ ఆచరణ ప్రజల అనుభవాలు నేర్పుతాయి.